హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిందండి కోల్డ్ వల్ల, కొంచెం ఈ విషయాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేయండి. ఇవాళ వీడియో అయితే మనం వచ్చేసి తండూరి ఛాయ్ గురించి అండి. మన నెల్లూరులో కూడా తండూరి ఛాయ్ ఎక్సలెంట్ టేస్ట్తో మనకు దొరుకుతూ ఉంది. సో ఈ విషయం కొంతమందికి తెలిసిండొచ్చు, తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవాలని, ఈ రుచిని అందరూ ఆస్వాదించాలని, చాలా చక్కటి టేస్ట్తో ఉన్నటువంటి ఈ తండూరి ఛాయ్ చాలా చాలా బాగుంది. నేను చాలాసార్లు టేస్ట్ చేశాను. ఎప్పటి నుంచో మన వాళ్ళకి కూడా పరిచయం చేయాలని, వీడియో చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి నాకు వీడియో తీయడానికి అయిందండి. చాలా చక్కటి టేస్ట్తో పాతకాలపు రుచిలాగా మట్టి పాత్రలో వండుకొని తింటే ఎలాంటి రుచి వస్తుందో అలాంటి రుచితో చక్కటి ఛాయ్ ఇక్కడ దొరుకుతుంది చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఛాయ్ ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అలాగే మీకు ప్రైజెస్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ బిస్కెట్ కప్ అండ్ క్లే కప్స్ రెండు ఉన్నాయండి. బాదం పాలు ఉంది, అలాగే మట్కా కాఫీ ఉంది, తండూరి ఛాయ్ ఉంది. అందరూ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు టేస్ట్ చేయండి. మోస్ట్లీ అన్నీ టేస్ట్ చేయండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటైనా టేస్ట్ చేయండి. చాలా 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 బాగుంది, ఇక్కడ సూపర్ అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళి విషయాలు ఏంటో చూద్దాం. ఇదండి తండూరి ఛాయ్ అంటే. ఇలా మనకి చిన్న సైజు మట్టి కుండలతో కాల్చి టీ ఇందులో పోసి మరిగించి ఆ టీని మనకి మళ్ళీ కూడా మట్టి గ్లాసులోనే సప్లై చేస్తారనమాట. ఇదే దీని యొక్క స్పెషాలిటీ. మీరు చాలా చోట్ల చూసుండొచ్చు, చాలా యూట్యూబర్స్ పెట్టుండొచ్చు, కానీ నేను కూడా చూశానండి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఇక్కడ తండూరి ఛాయ్ ఇలా మట్టి పాత్రలో వేసి పొంగిన తర్వాత ఇవ్వడం, ఆ ఫాగ్ ఆ మట్టి స్మెల్కి ఆ డిఫరెంట్ టేస్ట్ రావడం ఒక వంతు అయితే, వీళ్ళు ఇవ్వడం కూడా మనకి మట్టి గ్లాసులోనే ఇస్తారండి. మామూలుగా వేరే చోట్ల కూడా నేను చూస్తున్నాను, తాగున్నాను. బట్ ఏంటంటే మట్టి పాత్రలో నుంచి స్టీల్ దాంట్లోకి వేసేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా చోట్ల ఏంటంటే పేపర్ గ్లాసులో ఇస్తున్నారు. ఇక్కడైతే పేపర్ గ్లాస్ కూడా కదండి, యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మట్టి గ్లాసులో ఇవ్వడం అనేది వీళ్ళ స్పెషాలిటీ అన్నమాట. ఒకసారి ఈ విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం. కాఫీ టీ రెండు వస్తాయా దీంట్లో? తండూరి ఛాయ్ ఒకటేనండి, కాఫీ లేదు. కాఫీ మట్కాలు వస్తుంది, ఇంట్లో కాఫీ వస్తుంది, టీ వచ్చి మామూలు తండూరి ఛాయ్ వస్తుంది. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇట్లా మట్టితో? ఇంకా ఏమున్నాయి ఇవ్వడానికి? మట్టి కప్పులో అయితే కాఫీ ఇస్తాము, బాదం మిల్క్ ఇస్తాం, తండూరి బాదం మిల్క్. బిస్కెట్ వచ్చి బిస్కెట్ కప్ వస్తుంది, ఇది బిస్కెట్ కప్. దీంట్లో టీ దా దీంట్లో టీ పోసుకుని తాగితే ఈ ఫ్లేవర్ బాగుంటుంది, తర్వాత ఈ బిస్కెట్ తినేవచ్చు. ఏంటంటే కరోనా టైం కదా, దానివల్ల మేము మట్టి కప్పులు వాడతాం ఎక్కువ. కరోనా టైంలో ఏంటంటే ఒకరికొకరు కరోనా రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా. కడగాలన్నా కానీ మనకి వర్కర్స్ దొరకరు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం మట్టి కప్పులు ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎన్ని రోజులు అయింది మనం ఇక్కడ పెట్టి? మనం ఇక్కడ పెట్టి 4th July 2021 ఓపెన్ చేసాము. మనం ఫస్ట్ ఓపెన్ చేసింది 2019లో అన్నమయ్య సర్కిల్ ఓపెన్ చేసాము, కాఫీ పార్క్ తండూరి ఛాయ్ అని. అక్కడ కరోనా టైం, కరోనా వచ్చిన తర్వాత ఆపేసాము. బాక్సుల్లో వస్తాయి, ఓపెన్ చేస్తే ఉంటాయి బాక్సుల్లో, అంతా వస్తుంది, ఇదంతా టెస్ట్ ఉంటుంది చూసారు మీరు. దీన్ని మనం వాటర్లో వాష్ చేసి ట్రబ్లో పెట్టుకుంటాం. వాటర్లో వాష్ చేసి దాన్ని పెట్టుకొని తర్వాత దీంట్లో పెట్టుకొని హీట్ చేసుకుంటాం. హీట్ చేసుకొని కాల్చి కడిగి కాల్చి ఇక్కడ సప్లై చేస్తాం. అంటే మీరు ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి క్లీన్ చేసి వస్తుంది? ఆ డస్ట్ డైరెక్ట్ ఇస్తే ఇబ్బంది అవుతుంది, దాన్ని క్లీన్ చేసి వాటర్ లో వాష్ చేసి. అంటే మళ్ళీ ఇక్కడ వేడి చేయడం అంటే ఎందుకు? అది చల్లగా ఉంటది గ్లాస్, దాన్ని కాల్చి మళ్ళీ దీంట్లో పెట్టడం వల్ల టీ ఇచ్చేటప్పుడు హీట్ గా ఉంటుంది. చల్లారిపోయిన కప్పులు ఇస్తే మళ్ళీ టీ కూడా చల్లారి. అంటే రెండోసారి మీరు వాళ్ళు కాల్చి పంపించిన తర్వాత మళ్ళీ హీట్ చేస్తేనే బాగా మనకి వేడిగా తాగేటప్పుడు బాగుంటుంది. బిస్కెట్ గ్లాస్ అయితే డైరెక్ట్ తాగి తినేయడం. తాగి తినేసాయి. మన నెల్లూరులో ఇది ఒకటి ఉంది, అయ్యప్ప గుడి సెంటర్ లో ఒకటి పెట్టాం. రెండు మీదే? ఏ ఎక్కడి నుంచి నేర్చుకుని వచ్చారు? మామూలుగా అంటే దీనికి ఫేమస్ ఒక ఏరియా అని ఉంటుంది కదా, పూణేలో ఫేమస్. పూణేలో మంచి ఫేమస్, ఆ నుంచి అక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఆ నుంచి మన దగ్గర హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి మనకి ఆగ్రాకి రావడం. మీరు నేర్చుకునింది అక్కడ? ఫ్రెండ్ ఉంటే, ఫ్రెండ్ పూణే నుంచి డైరెక్ట్ గా. ఇది ఎక్కడైతే స్టార్ట్ అయిందో పూణేలో ఫ్రెండ్, ఇక్కడ మనం పరిచయం అయ్యాడు, అతని ద్వారా నేర్చుకుని ఇక్కడ మనం. ఇక్కడ డైలీ ఎట్లా ఉంటారు కస్టమర్స్? వస్తుంటారా కస్టమర్స్? బాగానే ఉన్నారు. మనం ఏమనుకుంటారో జనాలు
దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేస్తారో చేయరా అని మనం చూసుకున్నాము. తర్వాత జనాలు బాగా యాక్సెప్ట్ చేశారు, ఫీడ్బ్యాక్ బాగుంది, అందరూ కస్టమర్స్ అంతా రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు, కొత్త కస్టమర్స్ వస్తున్నారు, దానివల్ల బిజినెస్ బాగానే ఉంది. రోజుకు ఎంత జరుగుతుంది మీకు బిజినెస్? ఇక్కడ 300 కప్స్ నుంచి 500 కప్స్ అనుకుంటున్నాను. ఇదండి వీళ్ళకి చక్కగా నెల్లూరు వాస్తువులు కూడా దీన్ని బాగా యాక్సెప్ట్ చేశారు, మంచిగా స్టాక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. రెగ్యులర్గా వీళ్ళకి మంచిగా జరుగుతుంటేనే కదా ఎవరైనా అంత స్టాక్ మెయింటైన్ చేయగలరు. అక్కడ సైడ్ ఉన్న బాక్సెస్ అన్నీ ఆ గ్లాసులేనండి. అదే కదండి నేను కూడా చాలాసార్లు టెస్ట్ చేశాను, కాకపోతే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో టెస్ట్ చేయడం వల్ల వీడియో తీయడానికి నాకు నైట్ టైం కాబట్టి అవ్వలేదు. సో అందుగురించి ఈరోజు మీ అందరికీ పరిచయం చేయాలని డే టైం వెళ్ళి వీడియో తీసి మరీ పెడుతున్నాను. మనకి ఎక్కడో ఏ రాజమండ్రో హైదరాబాదు ఇంకెక్కడెక్కడో వేరే వేరే లాంగ్లో దొరికే చాయ్ మన దగ్గరలో నెల్లూరులోనే ఉంది కాబట్టి చాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ అనే పేరులోనే ఏదో మెస్మరైజ్ ఉంటుంది, చాయ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. సో వీలైనప్పుడు ఇటుగా వెళ్ళినా సరే అది పనిగా వచ్చినా సరే ఈ చాయ్ని టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా చాలా బాగుందండి ఈ చాయ్, ఫాగ్ స్మెల్కేనా టేస్ట్ ఉంటుంది. భయ్యా మట్టి కుండలో మరిగిస్తాం కదా, మరిగించినప్పుడు మట్టి కుండ ఉంది కదా, మనం మట్టి కుండలను వండుకొని తినేవారు. ఆ టైప్ మొత్తం వస్తుంది, కుండలు పదులుతున్నాయి మళ్ళీ పక్క కుండలు పెట్టాలి. ఈ కుండలు పగిలిపోతాయి హీట్కి, ఈ 2 టైమ్స్ 3 టైమ్స్ వాడతాం, వాడిన తర్వాత ఎట్లా పగిలిపోతాయి, పగిలిపోయిన తర్వాత పక్కన. ఇప్పుడు మీరు కుండలో చూసి అందరు పోస్తున్నారు కదా, అది ఎక్సెస్ అయింది మళ్ళీ దాన్ని తిరిగి పోస్తాం, తర్వాత టేస్ట్ ఏం చేంజ్ అవ్వడం అట్లా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది వాటర్ అయితే ఏం కలపండి, వాటర్ మిక్స్ డైరెక్ట్ పాలు లోకల్ టీ పొడి వాడటం, ఏం టీ పొడి వాడతాం 3 రోజెస్? ఇప్పుడైతే ఈ బ్రదర్ని మనం టేస్ట్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే వీడియో ఆన్ చేయకుండా పాపం ఎలా ఉంది అని అడిగితే ఒకసారి చెప్పేశారనమాట, అయ్యో వీడియో ఆన్ చేయలేదని చూసుకొని మళ్ళీ మేమే డిస్కస్ చేసుకుని మళ్ళీ పెడుతుంటే మేమందరం ఒకసారి అట్లా స్మైల్ చేసాం. ఇది కూడా మీకు ఫన్గా ఉంటుందని చెప్పాను. ఓకే భయ్య ఎట్లా ఉంది ఇక్కడ తండూరి చాయ్ తాగుతున్నారు కదా, చాలా బాగుంది. ఎట్లా మీరు రెగ్యులర్గా వస్తుంటారా, నచ్చిందా మీకు ఇక్కడ? యా చాలా బాగుంది, మార్నింగ్ పూట ఆఫెన్ గా వస్తుంటాను, ఈవినింగ్ అయితే రెగ్యులర్గా వస్తుంటారు. ఇక్కడ దీంట్లో 2 కప్స్ ఉన్నాయి కదా, 2 టేస్ట్ చేస్తారా మీరు? మట్టి కప్పు ప్లస్ బిస్కెట్ మట్టి అయితే మనకి ఆ మట్టి ఫ్లేవర్ వల్ల కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ ఉంటుంది. సో అదంటే కొంచెం బిస్కెట్ ఫ్లేవర్ తెలుస్తుంది, 2 డిఫరెంట్. రెండు బాగుంది. సో మీరు రెగ్యులర్ కస్టమర్? ఓకే థ్యాంక్ యూ. తండూరి చాయ్ నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మన నెల్లూరులో ఫస్ట్ టైం రావడం ఇది. 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి ఇక్కడ, 2 అయ్యప్పగుడి. ఈ అద్భుతమైన చాయ్ని నేను కూడా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేశానండి, ఎన్నిసార్లు తాగినా మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేటువంటి రుచి. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ చాయ్ని టేస్ట్ చేస్తారని, వీడియో నచ్చితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్, టేక్ కేర్, బై బై నౌ.